బెంచ్ వేసి ఒక బ్లడ్ తీసుకొని పొద్దున్నే కాఫీ లాగా తాగేస్తా ఉంటారు వాళ్ళు. మార్కెట్ వచ్చి వాళ్ళు ఉప్పు ఉప్పు మాత్రమే కొనుక్కోవడానికి మార్కెట్ వస్తారు. వాళ్ళు వచ్చినటువంటి వస్తువులను వస్తు మార్పిడి విధానంతో వాళ్ళు వస్తువులు అక్కడి చేసేసి వాళ్ళు తీసుకెళ్తూ ఉండేది. ఇవన్నీ కూడా 2004 ముందు తీసినటువంటి ఛాయాచిత్రాలు. అంటే ప్రతి రోజు ధాన్యాన్ని అలా దంచుకొని బియ్యం తయారు చేసుకున్న వాళ్ళు అలా ఎండబెట్టుకొని వాళ్ళు దాన్ని వండుకొని తింటారు. మార్కెట్ కి విధంగా వెళ్తా ఉంటారు. వాళ్ళకి ఉన్నటువంటి చిన్న పట్టా కట్టేటానికి ఒక ఆయనకి 25 ఏళ్ళు పట్టింది. స్థావరం ప్రాజెక్ట్ మేనేజర్ గా అంటే ప్రాజెక్ట్ చిన్న ఆఫీసర్ అయింది, ప్రాజెక్ట్ డైరెక్టర్ అయ్యాడు. 25 ఏళ్ళు ఆయన కృషి చేస్తే వాళ్ళ కింద చిన్న పట్టా కట్టించగలిగాడు వాళ్ళ చేత. అంటే బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నటువంటి వైట్ బ్లాక్స్ మాత్రం మనకి ఐడెంటిటీ వస్తూ ఉంది. లైట్స్ చెవికున్నటువంటి రింగులు వాళ్ళ పెద్దను సంకరేసుకొని మార్కెట్కి వెళ్ళే విధానం, వాళ్ళ మన అరుగుల మీద కూర్చొని పోచుకొని కబుర్లు చెప్పుకుంటాం, వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి బండరాల మీద కూర్చొని పోసుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఈవినింగ్ టైంలో వాళ్ళు మామూలుగా గేదెలు ఆవుల్ని పప్పులు కోరుకొని ఇంటికి రావడం, వాళ్ళ వాళ్ళ పంట పొలాలలో ఈ ఫోటో తర్వాత ఒక ఫోటో వస్తుంది చెప్తాను. ఇది నేను ఫిలిం హాలీవుడ్ బయట తీసుకురావడం అనేది వాళ్ళ వాళ్ళు రెగ్యులర్ గా పాకిస్తాన్లోకి వెళ్ళి ఇండియాలోకి వస్తూ ఉంటారు. మనం విజిట్ కోసం అనేక రకాల పర్మిషన్ లో ఎన్ని తీసుకున్నాక వన్ అవర్ మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ లో భాగంగా ఈ ట్రావెల్ సెల్వం టీవీనా మీకు పడే సెలవులు అసలైన సాయంత్రం ఫంక్షన్ నేనే చేస్తాను. నాకు వేస్తే తీసుకోండి. ఏదైనా సరే ప్రపంచంలో ఏ రాజు తయారు చేశారు అందులో ఫస్ట్ నేనే కావడం జరిగింది. ఆ కెమెరా కొన్నప్పుడు దీని మీద డాక్యుమెంటేషన్ చేసి పంపించిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ అయితేనే దాన్ని రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ చేయకపోతే అది యాక్సెప్ట్ చేయకపోతే కెమెరా రెండో పంపాలి. అది ఇక్కడికి దాని మీద అప్పుడు ఒక ఈ చిన్న డాక్యుమెంటేషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఈ డాక్యుమెంటేషన్కి అంటే నేను అంటే నేను ఒక్కడనే నేను నిర్వహించలేదు. దీంట్లో లైటింగ్ ఏం కావాలి అనేటువంటి అంశాలు వచ్చినప్పుడు మా మిత్రుడు శ్రీనివాస్ చేత హెల్ప్ తీసుకొని ఇది చేయడం జరిగింది. అది తీసిన తర్వాత మన ఉత్తరప్రదేశ్ లలితకళ అకాడమీ వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఇండియన్ ఆర్ట్స్ మీద డాక్యుమెంటేషన్ ప్రజెంటేషన్ జరిగింది. ఈ డాక్యుమెంటేషన్ ప్రజెంట్ చేస్తే అది లలిత కళ ఉత్తరప్రదేశ్ అంటే లక్నో లలిత కళ అకాడమీ.